ఆలోచన గొప్పగా ఉంటే ఆశయం పెద్దదిగా ఉంటుందంటారు. అయితే నీలిమ పూదోట అంతకు మించిన ఎత్తైన కలలను కన్నింది. అదేనండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం. 8848 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ను ఎక్కే క్రమంలో ఈమె ఆకాశమంత ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే తన సంకల్ప బలంతో వాటన్నిటిని దాటి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన మొట్టమొదటి తెలుగు మహిళగా నీలిమ చరిత్రకెక్కింది. సో ధైర్య సాహసానికి ప్రతీకగా నిలిచిన నీలిమ పూదోటతో మీ ఆదాన్ స్పెషల్ ఇంటర్వ్యూ. గోల్ నువ్వు అచీవ్ అయిపోయినావు, ఇప్పుడు ఎట్లా ఫీల్ అయినావు? అంటే దేర్ ఇస్ హార్డ్లీ ఎనీథింగ్ ఐ నీడ్ టు ప్రూవ్ టు ఎనీవన్. అక్కడికి వెళ్ళే ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావా? పీపుల్ లైక్ us cannot imagine, cannot even dream of climbing mountains and forget about Everest. తర్వాత ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఇవన్నీ కాదే, దిస్ హస్ టు బి ఫస్ట్, లెట్ మీ జస్ట్ డూ ఇట్, దిస్ ఇస్ వన్ లైఫ్ అన్నట్టు అనిపించింది. మీకు ఏ స్టేజ్ లో భయం పోయింది? అంటిల్ మై కోచ్ కేమ్ అండ్ సమ్వన్ హాడ్ టు టెల్ నీలిమా యు ఆర్ నాట్ గోయింగ్ టు డై టుమారో. ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయంట కదా. ఇన్ మిడిల్ ఆఫ్ టూ గైస్ ఐ హావ్ టు బి దేర్ ఓన్లీ. కొన్నిసార్లు బయట కొంతమంది గుర్తుపట్టారు, అప్పుడు ఎలా ఫీల్ అవుతుండో? ఎవరెస్ట్ దగ్గర ఉన్నావు, రేపు ఏమైతుందేమో. సాలిడ్ బ్లాక్ ఆఫ్ ఐస్ దట్స్ బీన్ సెటిల్డ్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ యాజ్ అ గ్లేషియర్ ఆన్ ది ఎవరెస్ట్ ఫాలెన్ డౌన్ అండ్ హాయ్ నీలిమా, ఎలా ఉన్నావు? గుడ్, హౌ ఆర్ యు? బాగున్నా. ఏంటి కొత్త హెయిర్ స్టైల్? హెయిర్ స్టైల్ అంటే ఏమో నీకు తెలిసిందే కదా, డొనేట్ చేస్తుంటాను కదా. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ ద థర్డ్ టైం. ఎవ్రీ 10 inches ఆర్ మోర్ దాన్ దట్ యూ కెన్ డొనేట్ యువర్ హెయిర్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. ఓకే, సో దే మేక్ విగ్స్ అవుట్ ఆఫ్ ఇట్. సో థర్డ్ టైం డొనేట్ చేస్తున్నాను, ఇంత పెరిగింది. సో నేనంటే గోల్ 4 times డొనేట్ చేయాలి, బికాస్ ఇట్ టేక్స్ 4 times ఆఫ్ hair to make one wig. So life anta etlo unde? Mountaineer ga Mount Everest ekkipoyavu, India ku oka manchi pride teeskochinavu, ippude emo present yoga chestunnavu, ela undi life anta? Very enriching. There's hardly anything I need to prove to anyone. Okay, so it's more of an internal journey now. Adantha baitolakke emo konni cheyalgo cheyalso ostadu kada. Avunu, మనం చేసుకున్నది ఇప్పుడు లైఫ్లో ఏదైనా మనం చదువు చిన్నప్పటి నుంచి చదువులు కానీ దాని తర్వాత ఉద్యోగాలు పెళ్ళిళ్ళు ఎవరో పాప పక్కన ప్రూవ్ చేయడానికి సగం టైం అయిపోయింది నాకు, అయిపోయి అది ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది. అండ్ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ టు ఎనీవన్. ఫస్ట్ థింగ్ అందరూ అడిగే క్వశ్చన్ రొటీన్, బోర్ కొట్టిండది కొన్ని ఇయర్స్ నుంచి. మౌంటైనియర్గా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కావు, అప్పుడు ఎలా ఉండే నీ ఫీల్? ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ క్వశ్చన్ లాంగ్ టైం. వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఇదే క్వశ్చన్ అడిగారు. అండ్ ఒక్కొక్కళ్ళకి ఏం చెప్తామని చెప్పి ఐ రోట్ అ బుక్ అబౌట్ మై ఎక్స్పీరియన్సెస్. ఇట్స్ కాల్డ్ ఫ్రమ్ ఎవరెస్ట్ విత్ లవ్. ఓకే, అండ్ దట్ బుక్ ఇస్ అవైలబుల్ ఆన్ అమెజాన్. యు కెన్ పర్చేస్ ఇట్ అండ్ యూ కెన్ రీడ్ ఎవ్రీథింగ్ అబౌట్ మై జర్నీ. ఇట్స్ అన్ ఎవ్రీడే అకౌంట్ ఆఫ్ మై జర్నీ బేసికలీ. సో ఏంటంటే మీకు ఎలా అనిపించింది అంటే, ఆ 6 weeks లో ఒక్కరోజు ఒక ఫీలింగ్ కదా డిఫరెంట్. అంటే నాదేంటంటే ట్రైన్ అయ్యేటప్పుడు మన దగ్గర ఒక మైండ్ సెట్ ఉంటుంది, నేను ఎట్లయినా రీచ్ కావాలా, నా ఎయిమ్ ఇది, ఐ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ అని. ఆ మౌంట్ ఎవరెస్ట్ మీద ఇండియన్ ఫ్లాగ్ ప్లేస్ చేసినాక నీకు ఒక ఫీల్ వచ్చేసింటది కదా. సో నీ గోల్ నువ్వు అచీవ్ అయిపోయినావు, అప్పుడు ఎట్లా ఫీల్ అయినావు? అంటే లైక్ ఎమోషనా, లేకుంటే ఏంటి, ఎవరిని గుర్తు చేసుకున్నావు? సో 2 things సుధీర్. 1 thing ఇస్ ఇప్పుడు నా ఎవరెస్ట్ ఒకటి ఉంది కదా, అది ఎవరెస్ట్ ఇస్ అ మౌంటైన్, ఇట్స్ అ లిటరల్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. అవన్నీ మనం లోపల కాంకర్ చేసుకుంటేనే ఎక్కగలుగుతాం. అవును. సో నేను ఎప్పుడైనా ఎవరెస్ట్ గురించి నేను చెప్పినప్పుడు పీపుల్ యూస్ టు లిజన్ ఆర్ హియర్ అబౌట్ మై స్టోరీ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్, ఫ్రమ్ దేర్ ఎవరెస్ట్ ఓన్లీ. అందరు ఒక ఫిల్టర్ లాగా ఉంటుంది కదా. అవును. సో అది ఎప్పుడు ఉండేది. అండ్ నా స్టోరీ ఇప్పుడు జర్నలిస్ట్కి చెప్పిన, నేను ఒకటి చెప్పేదాన్ని అది పేపర్లో ఇంకోటి వచ్చేది. ఇట్లా ఫీల్ అయినా అంటే నా ఫీలింగ్ గురించి నేను అస్సలు రాయలేదు, ఇష్టం వచ్చి రాసుకున్నావు అన్నట్టు అనిపించేది అనమాట నాకు కొన్నిసార్లు ఇనిషియల్ లెవెల్స్లో. సో నేను ఇట్లా అయితే కుదరదు అని చెప్పి ఐ టుక్ అ బ్రేక్. అదే కదా పీక్ అట్ మై మౌంటైనరింగ్ కెరియర్. ఐ టుక్ అ బ్రేక్ ఆల్సో బికాస్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు డాక్యుమెంట్ దీస్ మెమరీస్, ఎందుకంటే ఫ్యూచర్లో నేను మర్చిపోతాను. అవును. It's natural, human thing. Oh no. So I took a break and
వాట్ ఐ ఆల్సో డిడ్ డ్యూరింగ్ ఎవరెస్ట్ ఇస్ నేను ఎవ్రీ డే ఐ యూస్ టు మెయింటైన్ జర్నల్ అన్నమాట. ఐ యూస్ టు రైట్ టు మై మామ్, బేసికల్ ఇట్స్ సెట్ ఆఫ్ లెటర్స్ అట్ ఐ రోట్ టు మై మామ్ ఫ్రమ్ ది ఎవరెస్ట్. నాకేమైనా అయితే ఈ బుక్ మాత్రం మా అమ్మకి వెళ్ళాలి అన్నట్టుగా నేను చెప్తున్నాను. సో మా అమ్మ వెళ్ళేటప్పుడు షీ టోల్డ్ మీ దట్ యునో పీపుల్ లైక్ అస్ కెనాట్ ఇమాజిన్, కెనాట్ ఈవెన్ డ్రీమ్ ఆఫ్ క్లైంబింగ్ మౌంటైన్స్, ఫర్గెట్ అబౌట్ ఎవరెస్ట్ ఇన్ జనరల్. సర్టన్ థింగ్స్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ నాలాంటి వాళ్ళు చేయలేరు. సో ఐ వాంట్ టు know how it is. Oh no. So like every day write to me so that I know what it is. And my mom told me. Okay. And it helped me also. Endukelli na akkada evaru evaru undaru kada maatladaniki. So edo okka, and I know I'm not talking to my mom, but I'm still writing to someone. And you might think endi ee kaalamlo raayadam endi adi anta endi anukuntaru. But honestly you will not get signals there. After some point undadu meek signals. Oh no. 4000 meer leela daaki elthene kashtapadtaru chaala man signals ki. Adi inka దానికంటే 3-4 times ఉంటది, అది దొరకదు. ఇన్ఫాక్ట్ సాటిలైట్ ఫోన్స్ ఉంటాయి, మన హాలీవుడ్ మూవీస్ లో సాటిలైట్ ఫోన్స్ అన్ని చూస్తాం కదా, ఆ సాటిలైట్ ఫోన్స్ కూడా మూవీస్ లో చూపించినట్టు పనిచేయవు. అది అది కూడా ఒక పర్టికులర్ యాంగిల్ లోనే ఇట్లా పెట్టి చూసుకుంటూ ఎలా మనం అలా అలా చూసుకుంటే అక్కడ కింద క్రెవాస్ లో పడిపోవడాలు అట్లా అన్ని జరుగుతుంటాయి. ఓకే, సో మనకి అండ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సో సక్సెస్ఫుల్ గా మౌంట్ ఎవరెస్ట్ రీచ్ అయినాం. ఓకే, ఆ జర్నీ అనేది అందరికి తెలుసు. సో హెడ్ లైన్స్ లో చూసింటారు, ఆర్టికల్స్ లో చూసింటారు, పర్సనల్ గా కూడా తెలుసుకుంటారు. అక్కడికి వెళ్లే ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావా? అంటే ఆ డిసిషన్ తీసుకోవాలనుకునే ముందు లైఫ్ ఎలా ఉండేది, ఆ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? 2015 నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళాను. అవును, అప్పుడే నేను యాక్చువల్గా మా నాన్నకు చెప్పకుండా వెళ్ళాను. ఐ టోల్డ్ ఓన్లీ మై మదర్ అబౌట్ దిస్. ఓకే, అండ్ నేను మా నాన్నకి ఎప్పుడు చెప్పానంటే నేను బోర్డింగ్ పాస్ తీసుకుని హైదరాబాద్లో అప్పుడు నేను కాల్ చేసి నేను అప్పటిదాకా మేము ఐ టోల్డ్ మై ఫాదర్ కి ఐఎమ్ గోయింగ్ సమ్వేర్ నార్త్ ఆఫ్ ఇండియా అని చెప్పాను. ఓకే, నార్త్ ఆఫ్ ఇండియా అని చెప్తే హీ థాట్ ఇట్ వాజ్ నార్త్ ఇండియా. సో ఢిల్లీకి వెళ్ళి అక్కడక్కడ నుంచి తిరుగుతా అంతే కదా 10 రోజులు అంటే అంతే అన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను ఐమ్ గోయింగ్ టు నేపాల్, గోయింగ్ టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్. ఓకే, సో దట్ అండ్ ఐ హంగ్ అప్ ద ఫోన్ సో దట్ ఐ డోంట్ గివ్ గివ్ హిమ్ అ ఛాన్స్ టు మళ్ళీ అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం ఆల్ దట్. అంటే ఐ హంగ్ అప్ ద ఫోన్ అండ్ ఐ వెంట్ అబౌట్ మై థింగ్. బట్ ఆఫ్టర్ దట్ ఎర్త్ క్వేక్ అప్పుడు వచ్చింది కదా ఎవరెస్ట్, అప్పుడు 2015 ఎర్త్ క్వేక్ ఏమైనా లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్. దట్ వాజ్ లిటరలీ సోల్ సీకింగ్ మూమెంట్ అనమాట. ఇంకేం ప్రూవ్ చేస్తాం జనాలకి? యు అండర్స్టాండ్ దట్ ఫర్ మీ టు సీక్ వ్యాలిడేషన్ ఫ్రమ్ మై ఫాదర్ ఐ ఏం చెప్తాము ఎట్లా ఒప్పుకోరు పేరెంట్స్ అని చెప్పి ఆల్ బోర్డింగ్ పాస్ తీసుకొని ఫోన్ చేసినాను. అట్లాంటిది బోర్డింగ్ పాస్ తీసుకోకుండా ఈ రోజు కాదేమో చెప్తున్నాను నేను. అంటే ఇక్కడనే చెప్పి ఉంటే దాన్ని ఫైటింగ్ లోనే అయిపోతుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది, నా డ్రీమ్ కూడా పోతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వెన్ ఐ సా దిస్ ఎర్త్ క్విక్ అండ్ ఎవ్రీథింగ్, అన్ని శవాలు అండ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్ అవన్నీ ఉన్నప్పుడు అండ్ ఎవ్రీ మూమెంట్ ఇట్ వాస్ 3 major ఎర్త్ క్విక్స్ అండ్ మోర్ దెన్ 150 ఆఫ్టర్ షాక్స్ ఆల్ ఆఫ్ దిస్. మేము ఏ రోజు ఇది స్లీపింగ్ బ్యాగ్ జిప్ వేసుకొని పడుకున్న రోజు లేదు అది, ఎందుకంటే ఎప్పుడేమైనా అయితే లేచి పారిపోవాలి అట్లా టు సేవ్ ఆ లైఫ్ ఆ మోడ్లో ఉండే. అండ్ ఆ 3 days నో కాంటాక్ట్ విత్ ఎనీ వన్ అండ్ ఆల్. 3 days ఏమవుతుందో తెలీదు, మళ్ళీ ఇంకో ఎర్త్ క్విక్ వస్తుందో చచ్చిపోతాము అట్లా. మళ్ళీ ఆఫ్టర్ షాక్స్ ఆర్ ఈవెన్ మోర్ ఇంటెన్స్ దెన్ ఎర్త్ క్విక్స్. సో ఆఫ్టర్ షాక్స్ లో అది ఆఫ్టర్ షాక్ ఎర్త్ క్విక్ మాకు తెలీదు అండ్ దిస్ ఇస్ లైక్ వే గోయింగ్ టు డై అన్నట్టే ఉండే అక్కడ. అలాంటి మూమెంట్ ఇట్స్ ఓకే, ఏం చేస్తావు డ్యూరింగ్ యువర్ డెత్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ మూమెంట్స్ లో వెన్ యూర్ గోయింగ్ టు డై అన్న మూమెంట్స్ లో సో అప్పటిదాకా లైఫ్ ఎలా ఉన్నా కాన్స్టెంట్ వాలిడేషన్ టువర్డ్స్ పేరెంట్స్ కానీ అన్ని సీకింగ్ వాళ్ళ అప్రూవల్స్ కానీ ఇన్ రెస్పెక్ట్, బికాస్ యాజ్ అ గర్ల్ యు ఆర్ రేజ్ లైక్ దట్. అట్లీస్ట్ మెన్ ఆర్ ఎదిరించడము ఇవన్నీ నేర్పిస్తారు కానీ అమ్మాయిలకు అలా ఉండదు కదా. అప్పటిదాకా అప్పటికే నేను ఐ వాజ్ ఆల్రెడీ రెబెల్ అండ్ ఆల్ ఇంట్లో, నేను ఇంతదానికే నేను పెద్ద ఉంటుండే. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వాజ్ దట్ మేజర్ పాయింట్ ఇన్ మై లైఫ్ వేర్ ఐఎమ్ డన్, బికాస్ దిస్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ డెత్. ఇఫ్ ఐ విల్ సర్వైవ్ దిస్, ఐ డూ నాట్ నో ఇఫ్ ఐ విల్ సర్వైవ్ దిస్. ఇఫ్ ఐ విల్ సర్వైవ్ దిస్, దిస్ ఇస్ అ సెకండ్ ఛాన్స్ అండ్ ఐ విల్ నాట్ వేస్ట్ ఇట్ ఆఫ్ ఇన్ యునో ప్రూవింగ్ టు సమ్వన్ సంథింగ్ ఆర్ సీకింగ్ ఫర్ వ్యాలిడేషన్స్ ఆర్ సీకింగ్ ఫర్ అప్రూవల్స్. ఐ విల్ నాట్ డూ ఆల్ దట్, I will do whatever I want. Oh, no. And that's when I was like, Everest ekkale anedi ekkado na last list lo undi checklist lo. Okay. Everest was there in the last bit. Appadikane chinna chinna chestu untai kada manam parents mindset a feed chestu untam edo chestunnam manam. So I wanted to do a bike ride from here to from Hyderabad to Ladakh bike. Ivani konni untai kada general checklist untai kada.
చేయలేదు యాక్చువల్లీ. జనరల్ చెక్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ చెక్ లిస్ట్ అన్ని ఉండి లాస్ట్ ఎక్కడో అయితే అయితే లైఫ్ లో అన్నట్టు ఉండేది. బట్ వెన్ దిస్ హ్యాపెండ్ ఇవన్నీ కాదే, దిస్ హాస్ టు బి ఫస్ట్, లెట్ మీ జస్ట్ డూ ఇట్, దిస్ ఇస్ వన్ లైఫ్ అన్నట్టు అనిపించింది. అండ్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ టోల్డ్ మై పేరెంట్స్, చూడండి యూ థాట్ ఐ వాస్ డెడ్, చనిపోయినా అనుకోండి, జస్ట్ లెట్ మీ లివ్ అన్నట్టు అలాంటి మాట్లాడాను యాక్చువల్గా. అండ్ ఆనెస్ట్లీ దే ఆల్సో అండర్స్టూడ్. అండ్ తర్వాత ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్? ఫర్ మై సెల్ఫ్ ఇట్స్ అ కాన్స్టెంట్ రీఇన్వెన్షన్. ఓకే, అంటే ఎవ్రీ పర్సన్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే దర్స్ టూ వేస్ ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్. వన్ థింగ్ ఇస్ కాన్స్టెంట్ గా ఏది లేదు కెరీర్ పాత్ అని అనుకుంటారు. సో షీ వాజ్ 9 years ఇన్ ద కార్పొరేట్స్. ఐ వర్క్ ఫర్ గుడ్ కంపెనీస్ అంటే ఐ వాజ్ fairly good in corporates also. Yeah. And just when I was reaching to a point in my corporate ladder where inka naku going to another level annapudu, I switched to mountaineering because that was, I probably, that was not for me anipinchindi. Okay. At least at that time it was not for me. Aa raise anedi naku 4 years or 5 years down the line corporate vachunte I would have been in different position emo, I would different mindset vachedemo. Chaala mandiki life lo koncham bayam anedi untadi, అప్పా ఇది ఎందుకు లే రిస్క్, అది ఎందుకు లే రిస్క్ అని కొంచెం భయం ఉంటుంది. నీకు ఏ స్టేజ్లో భయం పోయింది? దట్ స్టేజ్ 2015 అసలు అప్పటి నుంచి ఇంకెప్పుడు ఏదని కూడా టెన్షన్ పడడం కానీ కొంచెం ప్యానిక్ అవ్వడం కానీ ఏం లేదా? ఇంకా యాక్చువల్లీ ఆ మూమెంట్ తర్వాత నేను టూ మచ్ చేసినాను యాక్చువల్గా, అంటే ఎవ్రీ మూమెంట్ వాజ్ డూ ఆర్ డై మూమెంట్ ఫర్ మీ. సో ఐ ఓవర్ డిడ్ ఎవ్రీ మూమెంట్ యాక్చువల్లీ. పొద్దునే 7.5 kilometers అప్ హిల్ సైక్లింగ్ చేసి దాని తర్వాత యోగా చేసుకుని దాని తర్వాత రన్నింగ్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళేదాన్ని. ఓకే, అప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అప్పుడు మళ్ళీ వచ్చి దాని తర్వాత మళ్ళీ యోగా చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే 4:30 లేసి ఐ ఓవర్ డిడ్ ఎవ్రీథింగ్ బికాస్ నేను ఎవ్రీ డే నేను పడుకున్నప్పుడు నేను ఓకే టుమారో ఇఫ్ ఐ గెట్ అప్ ఐ విల్ మేక్ ద మోస్ట్ ఆఫ్ దట్ డే అన్నట్టు లేచేదాన్ని. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు సంథింగ్ లైక్ అంటే నేను విన్నాను, ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేస్తున్నాను, దాంట్లో ఎట్లా అంటే లైక్ మనం ఏదైనా యూరిన్ గట్ల వెళ్ళాలన్నా ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయంట కదా, ఏం ప్రాబ్లమ్స్? చదువుతా అండి బుక్ మీరు కూడా చదవండి. దాంట్లో అన్ని కవర్ చేశాను నేను బికాస్ ఇట్స్ కాన్వర్సేషన్ దట్ ఐఎమ్ హావింగ్ విత్ మై మదర్. ఓకే, దేర్ ఆర్ నో ఫిల్టర్స్ టు ఇట్, సో ఐఎమ్ టెలింగ్ ఎవ్రీథింగ్ టు మై మదర్. సో అమ్మకి కాకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు, అమ్మ ఐఎమ్ హావింగ్ అన్ ఇష్యూ, నాకు ఇలా పీరియడ్స్ వచ్చింది, నాకు ఇలా యూరినేషన్ ప్రాబ్లమ్ ఉండింది, అండ్ ఐ హావ్ టు గైస్ అలాంగ్ విత్ మై షెర్పాస్. ఓకే, ఐ హావ్ టు ఆ టెంట్ లో ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ హావ్ టు షేర్ ద టెంట్ విత్ మై షెర్పాస్ 3 people. అండ్ ఇమాజిన్ టెంట్ లోనే యూఆర్ గోయింగ్ టు సుసు, యూ హావ్ టు హావ్ అ పీ బాటిల్ అండ్ ఆల్ చేయాలి, అండ్ దీస్ టూ షెర్పాస్ ఇన్ మిడిల్ ఆఫ్ టూ గైస్ ఐ హావ్ టు పీ దేర్ ఓన్లీ. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ నేను చెప్పుకుంటున్నాను మా అమ్మతోటి. ఓకే ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు సీ ఇట్ యాజ్ అన్ ఎమోషనల్ టచ్ బిట్వీన్ అ మదర్ అండ్ డాటర్ యూ విల్ ఫైండ్ దట్. ఇఫ్ యూ వాంట్ టు సీ ఇట్ యాజ్ అన్ అథ్లీట్ యూ విల్ ఆల్సో సీ ద డిఫికల్టీస్ దట్ యూ విల్ ఫేస్ బికాస్ ఐ హావ్ రిటన్ స్పెసిఫిక్లీ అబౌట్ ఇదిగో ఈ ఆల్టిట్యూడ్ లో ఇంత నేను నడుస్తే నాకు హెచ్ఆర్ మానిటర్ లో నాకు ఇంత హార్ట్ రేట్ వస్తుంది, అండ్ దీస్ ఆర్ ద ఇష్యూస్ ఐ ఫేస్. ఫస్ట్ టైం వెళ్తే ఇంత హెచ్ఆర్ పెరిగింది, సెకండ్ టైంకి మై బాడీస్ అక్లమటైజ్ సో నా హెచ్ఆర్ తగ్గింది. సో యాజ్ అ మౌంటైనియర్ ఫర్ యూ టు అండర్స్టాండ్ హౌ టు ట్రైన్ ఆల్సో మీకు అలా అలాంటి డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఓకే, సో హౌ ఎవర్ యూ వాంట్ టు సీ ఇట్ దట్ బుక్ విల్ బీ ఇన్ దట్ లైక్. సో మీ ఫ్యామిలీ లైఫ్ దగ్గరికి వస్తే మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మై మామ్ షీ స్టార్టెడ్ హర్ కెరీర్ యాజ్ అ జర్నలిస్ట్ అండ్ ఆల్. నైస్. షీ వాజ్ ఎన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఇన్ బ్యాక్ 30-35 years బ్యాక్ ఓన్లీ. She used to write for Indian Express and all of that. Nice. ఈ లాక్డౌన్ లో చేసిన థింగ్ ఏంటంటే మా అమ్మ పాత ఆర్టికల్స్ 1983 అని బుట్టాను కూడా బుట్టలేదు ఆ తీసి ఆర్టికల్స్ చదవడం అనమాట. ఆర్టికల్స్ చదివి ఐ వాస్ లైక్ వావ్, సో షాక్డ్ బికాస్ దోస్ ఆర్టికల్స్ ఆర్ స్టిల్ వ్యాలిడ్. మై మామ్ యూస్ టు ఎస్పెషలీ రైట్ ఫర్ విమెన్స్ సెక్షన్ అనమాట. సో ఫర్ విమెన్స్ పర్స్పెక్టివ్ ఇప్పుడు దే వాస్ వన్ పర్టికులర్ ఆర్టికల్ దట్ షీ రోడ్ అబౌట్ ద ఫస్ట్ కాకినాడ, అప్పట్లో కాకినాడలో మొత్తం ఏపీ యునైటెడ్ ఏపీ కదా, మొత్తం ఏపీలో ద ఫస్ట్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ పోస్టెడ్ ఇన్ కాకినాడ. ఆమె స్ట్రగుల్స్ అప్పుడు ఏం చెప్పిందో ఇప్పుడు అవే నడుస్తున్నాయి కదా. ఇక్కడ సొసైటీ చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు కానీ కొన్ని సీన్స్ చూస్తే అబ్బా మనం ఇంకా అక్కడే ఉన్నాం అనిపిస్తుంది. ఇంకా అక్కడ ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకు కొన్ని చూస్తే, ఎందుకంటే అంతా బ్యాక్ వెళ్ళిపోయినాము ఏమన్నా దానికంటే ఇక్కడన్నా ఉండాల్సింది మనం అనిపిస్తుంది నాకు. నీకు ఎక్కువ ఇప్పుడు లైక్ ఇంత అచీవ్మెంట్ చేసినాక మంచి గుర్తింపు వచ్చి ఉంటుంది కానీ కొన్నిసార్లు బయట కొంతమంది గుర్తుపట్టారు, అప్పుడు ఎలా ఫీల్ అవుతుంటావు? ఇనిషియల్ అది వెరీ లాంగ్ టైమ్ బ్యాక్ నేను హట్ అవుతుండే, ఆ హట్ కూడా నాకు పెద్దగా ఏం లేదు, అవుతరాల ఫీలింగ్ వల్ల నేను హట్ అవుతుండే. అవుతరు నాకు ఫ్రెండ్స్ ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు
అన్నట్టు ఫీల్ అవుతారనమాట నా కోసం. వీళ్ళకి నీలిమా తెలీదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు ఇగో వాళ్ళ ఇగో హట్ అవుతుండే. నేనేమో నవ్వొచ్చు, నేను కూడా ఫీల్ అవుతుండే వాళ్ళది, ఏ నీలిమా ఇట్లా సింధుకి ఇట్లా వచ్చింది, వీళ్ళ వీళ్ళందరికి ఇట్లా వచ్చింది, నీకెందుకు ఏం చేయలేదు అట్లా. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎవ్రీ స్పోర్ట్స్ లో నడిచే పాలిటిక్స్. సో మౌంటైనింగ్ లో కూడా చాలా, ఎస్పెషల్లీ వెన్ ఐ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ అండ్ ఆల్, ఇంకా చాలా నడిచింది పాలిటిక్స్ అండ్ ఆల్. ద గవర్నమెంట్ డిడ్ గివ్ మీ ద మనీ దట్ ఇంకా పెండింగ్ ఉంది, దానిపైన వదిలేసిన కూడా ఆశలు. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ యూ నో, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యాపెన్. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఐఎమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ అ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్. ఫర్ మీ టు మేక్ దట్ మనీ ఈస్ I can go back and make that money. Mere work jaisa easy ho sakta. Exactly. So this is a reinvention for myself. Honestly, if I would have had the financial resources and everything, I would have stayed a mountaineer for life. Okay. But reality is not like that. Inga emana documentary cheyalanukuntunava? Documentary ah, den gurinchi? Ante like edana telusukovali, den gurinchi ana research cheyalane. అది క్యూరియాసిటీ అనేది యూజువల్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆనెస్ట్లీ నేను ఇందాక చెప్పినట్టు ఎవ్రీ ఓవర్ ఎక్సైట్మెంట్ అనమాట. ఎవరెస్ట్ కూడా ట్రైనింగ్ కి ముందు అంటిల్ మై కోచ్ కేమ్ అండ్ సమ్ వన్ హడ్ టు టెల్ నీలిమా యు ఆర్ నాట్ గోయింగ్ టు డై టుమారో, ఓకే, సో యు హావ్ టు హావ్ అ గోల్, లెట్ అస్ స్లోలీ, బికాస్ దట్ వాస్ యాంగ్జైటీ దట్ ఆల్సో కమింగ్ ఇన్ బికాస్ ఆఫ్ మై యాంగ్జైటీ. ఏంటి ఏడ్చేది? లైక్ ఎప్పుడన్నా భయంతో టెన్షన్తో అక్కడ ఎవరెస్ట్ దగ్గర ఉన్నావు, రేపు ఏమవుతుందేమో, ఎందుకు వచ్చినారా అని ఇట్లా ఏమన్నా? అట్లా ఎప్పుడు ఏడవలేదు. ఐ ఆల్మోస్ట్ హ్యాడ్ రిగ్రెట్స్ ఉండే నాకు, ఏడవలేదు ఎప్పుడు. రిగ్రెట్స్ ఎందుకంటే ఐ డెంట్ డూ దిస్ అన్నప్పుడు ఉండింది అంతేగాని ఏడ్చే మూమెంట్స్ ఏమీ లేదు. బట్ లైక్ ఐ సెడ్, ఐ ఆల్వేస్ ఆఫ్టర్ దట్ ఎర్త్ క్విక్ హ్యాపెన్ ఐ ఓవర్ డిడ్ థింగ్స్. కళ్ళతో చూసేసావా ఎర్త్ క్విక్? అంటే నీ ముందర జరుగుతున్నావు, యూఆర్ స్టాండింగ్ యువర్ రైట్ హియర్ అండ్ ఫర్ మూమెంట్ ఐ థాట్ నా కళ్ళు తిరుగుతున్నాయేమో అనుకున్నాను. నా కళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, ఏంద్రబాబు కళ్ళు తిరుగుతున్నాయి, ఇదేన్ మౌంటైన్ సిక్నెస్, దిస్ ఇస్ వాట్ పీపుల్ ఎక్స్పీరియన్స్ మౌంటైన్ సిక్నెస్ అండ్ ఇట్లా అయిపోతుంది అయిపోతుంది అంటే రాళ్ళు పడుతున్నాయి, ఇది మౌంటైన్ సిక్నెస్ కాదు, నిజంగా దేర్ ఇస్ అన్ సంథింగ్, నేను తిరగట్లేదు, నా చుట్టూ ఉన్న ప్రపంచమే తిరిగిపోతుంది అన్నప్పుడు ఐ రియలైజ్డ్ అండ్ లిటరలీ కెన్ యూ ఇమాజిన్ దట్ సాలిడ్ బ్లాక్ ఆఫ్ ఐస్ దట్స్ బిన్ సెటిల్డ్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ యాజ్ అ గ్లేసియర్ ఆన్ ది ఎవరెస్ట్, బేసిక్ స్కై స్క్రేపర్. ఆ స్కై స్క్రేపర్ వచ్చి ఇట్లా దొరికి మొత్తం ఇట్లా ఒక స్టేడియం ని ఆర్ ఒక సిటీని స్వీప్ చేసినట్టు అయింది. సో దేవర్ పీపుల్, దట్ ఈస్ వై సో మెనీ క్యాజువాలిటీస్, లక్కీలీ ఆర్ అన్లక్కీలీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఎపిసెంటర్ వాస్ క్లోజర్ టు కాఠ్మండు, సో కాఠ్మండులో 9,000 క్యాజువాలిటీస్ అయ్యాయి. ఆన్ ద మౌంటైన్స్ ఇట్ సెల్ఫ్ ద డెత్ కౌంట్ ఒఫిషియలీ ఇట్స్ నాట్ మోర్ దెన్ 20-25 ఐ థింక్. అండ్ దెన్ దేవర్ రెస్క్యూస్ హ్యాపెనింగ్, అన్ని జరుగుతుండింది. కళ్ళ ముందే హాలీవుడ్ మూవీ కంటే దాటింది కదా. దాని తర్వాత రెస్క్యూ చేయడంలో కార్గో లైఫ్ లో ఇప్పుడు కార్గో ప్లేన్ ఎక్కినమ్మా, కార్గో ప్లేన్ ఇప్పుడు చూసినమ్మా, అసలుకి కార్గో అంటే డిఫరెంట్ అనమాట, మనుషులు కూర్చునే ప్లేసే కాదు అది. కార్గో ఇస్ ఫర్ కార్గో, కార్గో అంటే గూడ్స్, గూడ్ ట్రైన్స్ లాగా కార్గో అది. And now you are there, ఆ కార్గో ప్లేన్ లో కింద, ప్లేన్ లో మేము కింద కూర్చున్నాం అన్నమాట. ఓకే, ఆల్ ఆఫ్ దట్ థింగ్ హ్యాపెన్డ్. లైఫ్ చాలా చూసావు కదా, లైక్ మీ ఎక్స్పీరియన్స్ లోపల. యా మీ పర్సనల్ లైఫ్ ఎట్లా అంటే ఏం చేస్తున్నారు అంటే, లైక్ ఫ్యామిలీ లైఫ్ ఇలా? ఫ్యామిలీ లైఫ్ ఇస్ ఏముంది, లైక్ మ్యారేజ్? నో, ఐ యామ్ డివోర్స్డ్. డివోర్స్డ్, ఓకే. అండ్ ఐ యామ్ హ్యాపీలీ సింగిల్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ పేట్రియార్కల్ ఐడియాలజీ ఆఫ్ విమెన్, అంటే యూర్ చిన్నప్పటి నుంచి అమ్మాయిని ఎలా పెంచుతారంటే, దర్ హోల్ లైఫ్ ఎవ్రీథింగ్ ఇస్ సెంటర్డ్ అపాన్ వన్ ఐడియా దట్ సమ్ డే దే విల్ గెట్ మ్యారీడ్ అండ్ దే విల్ రేర్ బేబీస్. ఇఫ్ అ పేరెంట్ కెన్ కమ్ అండ్ ఆస్క్స్ యూ నీలిమా వాట్ యూ థింక్ అబౌట్ మ్యారేజ్ అంటే, లెట్ అస్ టాక్ బ్యాక్, ఆలోచిద్దాం, మాట్లాడదాం, ఎందుకు మ్యారేజ్? ఒకప్పుడు సొసైటీలో హస్బెండ్ రోల్ ఇది ఉండింది, అమ్మాయి రోల్ ఇది ఉంది, సో మెన్ ఇలా ఇలా ఉంటుంది, ఇన్ రిటర్న్ విమెన్ విల్ ప్రొవైడ్ విత్ సెక్షువల్ నీడ్స్ ఆర్ విత్ అ బేబీ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ హౌస్ హోల్డ్. దిస్ వాజ్ ద ట్రెడిషనల్ రోల్ ఆఫ్ విమెన్ అండ్ వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ మ్యాన్ ఇస్ టు జస్ట్ గో అవుట్ అండ్ గెట్ ఎర్న్ సమ్ మనీ అండ్ కమ్. నౌ ద రోల్స్ హ్యావ్ చేంజ్డ్, ఆ రోల్స్ లో మ్యారేజ్ రూల్స్ హ్యావ్ ఆల్సో చేంజ్డ్. సో ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ అండ్ నాట్ ఫర్ పేరెంట్స్ ఎనీ మోర్ టు డిసైడ్ యాక్చువల్లీ. If a child has to get married, the child has to take the decision by themselves. Manam ae society lo unnam 18 ke manam cheppukodaniki adults gaani, honestly parents take all our decisions. Inga US lo akkada em jarigindi? US was a pleasure trip, that's all. Okay, my sister lives in the US. Oh, so I put 10 years. Meer entha mandi? Me and my sister, that's okay. Tanu US lo untaru? Yeah, tanu, she that regular category anamata, she is she did her BTech and then
she did her MS and then she found a guy for herself. Nice. And she got married and they're happy living. Okay. So inga meeri India lo settle ikkade amma nana tho untunara? Yeah. Nice, nice. Inga normal life yoga teacher, personal training for gym. And not for gym. So personal training is, I don't go for gyms and train. Okay. I have my own setup and all. So I carry that setup if I, or like I said, na studio undi. Okay. So I ask my clients to come and train. Ikkada studio? Ikkada Gachibowli. Studio peru? I haven't thought of the name yet. I'm thinking it will be okay. Tamara. Tamara. Tamara Studio. Tamara. For yoga. I'm thinking it is. It is not yet. It's all together. It's yoga and everything else. I want to make it a cultural center. Me age enta andi? June I'll be 35. 35. మరి 35 కింద ఫిట్నెస్ గా ఇంత లైక్ గ్లోగా ఉండడం ఎలా ఎలా అవుతుంది మీతో? Cuz I work out and I eat according to my goals atla. ఇప్పుడు కూడా రన్నింగ్ చేయగలుగుతారా? యా యా. ఎంత ఒక 1 కిలోమీటర్ నాన్ స్టాప్? 1 కిలోమీటర్ ఇస్ నథింగ్. 1 కిలోమీటర్ నాకు వార్మ్ అప్ కాదు. 2 నాకు వార్మ్ హా 2 ఇస్ లైక్ ఎ వార్మ్ అప్ హా. 2 ఇస్ లైక్ ఎ వార్మ్ అప్ అంటే బేర్ ఫుట్ మీదనే. It depends. Adi kuda. యా నాకు బేర్ ఆన్ ట్రెడ్మిల్ ఐ డోంట్ డు బేర్ ఫుట్. సో దీస్ ఆర్ బేర్ ఫుట్ సాండిల్స్. It's called Luna sandals. Okay. So most of the barefoot athletes use sandals like these or Vibrams am dorukta separate ga. Okay. People use this to train. So if you want to go completely barefoot, that is a different thing. So this acts like an intermediary if you want to go completely barefoot. Okay. Ikkada shoes ki konni years alavat padipe untaru kada. Shoes ki alavat padipe direct ga barefoot cheyaleka first teen tote practice chesi dantoto slow ga they start moving barefoot completely. Adi kuda direct ga vellaru okokka terrain batti choose chesukuntaru ante ee roju nenu road pain parigettanu barefoot akkada experience chestanu. దానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మజిల్స్ వర్క్ అవుతాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోర్నెస్ వస్తుంది. ఈ రోజు నేను ఇట్లా ట్రయల్ రన్ చేస్తాను. ట్రయల్స్లో అంటే ఇట్లా అన్ఈవెన్గా సర్ఫేసెస్ ఉంటుంది, మనకు తెలియదు ఏం దొరుకుతుంది. అక్కడ చేసినప్పుడు డిఫరెంట్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి, డిఫరెంట్ సోర్నెస్ వస్తుంది. అలా స్లోగా బాడీని డెవలప్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు నీ ఐడియా ప్రకారం బేర్ ఫుట్ బెస్టా షూ వేసుకొని ప్రాక్టీస్? ఎనీ డే బేర్ ఫుట్ ఇస్ బెస్ట్. ఇప్పుడు మౌంటైన్ క్లైంబింగ్ చేస్తున్నప్పుడు మీ షూ వెయిట్ ఎంత ఉంటుంది? అది కూడా యాక్చువల్గా మౌంటైన్ హైట్ బట్టి ఉంటుందండి, టెరెయిన్ బట్టి ఉంటుంది. అప్ టు అ సర్టన్ పాయింట్ 1 kg ఉంటుంది ఏమో రెండు షూస్ కలిపి. దట్ ఐ క్యాన్ వేర్ అప్ టు అ సర్టన్ పాయింట్. ఆఫ్టర్ దట్ కూడా దాని కింద కొన్ని ట్రెక్కింగ్ క్రాంపాన్స్ అని దొరుకుతుంది, అది ఉంటుంది. దాని తర్వాత ఐస్ స్టార్ట్ అయినప్పుడు జస్ట్ మీరు కొంచెం స్నో స్టార్ట్ అయినప్పుడు ట్రెక్కింగ్ క్రాంపాన్స్ పెట్టుకుంటారు, అది వేరుగా ఉంటాయి. దాని తర్వాత బాగా ఇంకా గ్లేసియర్ ఐస్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు పుట్ ఆన్ టూ కేజెస్ షూ. ఒక్కొక్క షూ 2 kgs ఉంటుంది అండ్ దెన్ దాని కింద క్రాంపాన్స్ పెట్టుకొని నడవాలి. బికాస్ ఇట్స్ గ్లేసియర్ ఐస్ అంటే ఐస్, ఐస్ అంటే లిటరల్ ఐస్ క్యూబ్ మీరు పెడతారు కదా, ఐస్ క్యూబ్ ఉంది. ఐస్ క్యూబ్ ని మీరు కొట్టాలంటే కొట్టలేరు కదా, ఆ ఐస్ క్యూబ్ ఫోర్క్ పెట్టి ఎలా వెళ్తారో అలాగే ఆ ఫోర్క్స్ లాగా ఇలా ఒక క్రాంపాన్స్ అనేది ఒకటి ఉంటుంది. యాంగిల్స్ అంటారు కదా, అవి క్రాంపాన్స్ అంటారు వాటిని. ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అది ఇన్బిల్ట్ షూలో వస్తుంది. ఇదేంటంటే షూ వేసుకొని టూ కేజీస్ షూ వేసుకున్న తర్వాత అది పెట్టుకుంటారు, అది ఫిట్ చేసుకుంటారు. అట్లా ఫోర్క్ లాగా ఉంటుంది, అది పెట్టుకొని అప్పుడు ఐస్ ని కొట్టుకుంటూ నడవాలి. లేకపోతే మనకు గ్రిప్ కూడా రాదు. అప్పుడు కూడా ఇట్లా నడుచుట అట్లా నడదు, కొట్టి కొట్టి నడవాలి. బికాస్ యూ నీడ్ దట్ గ్రిప్. అంటే ఒక హిట్ చేసు క్లైమ్ చేయాలి, స్ట్రైట్ ఉండాలి. అది కూడా సో యూ హ్యావ్ 2 ఐస్ యాక్సెస్ అండ్ దెన్ యూ హ్యావ్ క్రాంప్ ముందు ఇట్లా ఉంటాయి కదా, సో యూ హ్యావ్ టు హిట్ హియర్ ఓకే అండ్ ఆపోజిట్ వన్ అండ్ దెన్ యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ దెన్ హిట్ దిస్ అండ్ గెట్ అప్. సో అట్లా ఎక్కాలి. సో యా అండ్ దెన్ దెర్ ఆర్ క్రాంపాన్స్ ఆన్ దిస్ సైడ్ ఆల్సో. సో వెన్ మీకు ఇట్లా పైనుంచి కిందకు వచ్చేటప్పుడు యూ కెన్ యూస్ దట్ అండ్ కమ్. అట్లా దిగడం ఈజీనా? దిగడం ఇంకా కష్టం యాక్చువల్. అవునా? అదే స్కిప్ అవుతే కింద ఏమైనా సేఫ్టీ పెట్టింటారా? ఉంటుంది. అంటే ఆ హైట్ నుంచి కిందికి వచ్చినప్పుడు కూడా ఒక నెట్స్ అట్లాంటివి ఏమైనా? అట్లా ఉండదు, నెట్స్ ఉండదు. ఇట్స్ జస్ట్ దట్ దేర్ ఇస్ అ రోప్, యు హావ్ టు ఫాలో దట్ రోప్ అంతే. అండ్ యు హావ్ టు ఆల్వేస్ బి హుక్డ్ ఆన్ టు దట్ రోప్. ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, ఇట్స్ కాల్డ్ జుమార్. హౌ జుమార్ వర్క్స్ ఇస్ ఇట్స్ కాల్డ్ అసెండర్. బికాస్ అది ఓన్లీ పైకి మంచిగా వెళ్తుంది, ఒక సైడ్ మంచిగా వెళ్తుంది అన్నమాట. ఓకే. వెళ్ళిపోయి ఇట్లా అతుక్కుపోతుంది, అంటే అన్లెస్ యూ మూవ్ ఇట్ డజంట్ మూవ్. మొత్తం బాడీ వెయిట్ పెట్టుకొని ఇట్లా రెస్ట్ తీసుకోవచ్చు ఇట్లా మొత్తం ఇట్లా పెట్టుకొని ఇట్లా రెస్ట్ తీసుకోవచ్చు. ఇట్ ఇస్ సపోర్ట్, అంత సపోర్ట్ చేస్తుంది. అదొకటి ఉంటుంది అండ్ దెన్ నార్మల్ ఇట్లా క్లిప్ ఆన్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఆ క్లిప్ ఆన్స్ పట్టు అది ఎప్పుడు క్లిప్ ఆన్ అనేది
ఉంటున్నాను ఉండాలన్నమాట. కింద నుంచి మీరు కనిపిస్తుంటారా ఎంత హైట్ పోయినా కింద ఉన్న వాళ్ళకి? కనిపిస్తూ ఉంటాం. అది పట్టుకునే దిగాలి, అది పట్టుకునే ఎక్కాలి, అది ఎప్పుడు ఉండాలన్నమాట. అది క్యారబినర్ అంటారు. క్యారబినర్ హ్యాస్ ఆల్వేస్ సేఫ్టీ మెజర్స్ కూడా బాగానే ఇస్తారా వాళ్ళు? సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోతే ఇట్స్ యువర్ లాస్, యూ డై. ఓకే, అండ్ దట్ ఇస్ ద రీజన్ వై దర్ ఆర్ సో మెనీ డెడ్ బాడీస్ ఆన్ ది ఎవరెస్ట్. కనిపిస్తుంటాయి కదా? యా, కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఎక్కడెక్కడ మధ్యలో నాట్స్ పెడుతూ ఉంటుంది, అంటే ఇన్ కేస్ ఇఫ్ యూ ఫాల్ ఆఫ్ సమ్వేర్, అప్పుడు రోప్ కూడా సింగిల్ రోప్ ఉంది అనుకోండి, డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతారు కదా. అలా కాకుండా మధ్యలో ఒక నాట్ పెడతారు, స్ట్రక్ అయ్యి నిలబడతారు. ఇవన్నీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఆక్సిజన్ పెట్టుకోవాలి, ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ తీసుకొని వెళ్ళాలి. సో మొత్తానికి లైఫ్ లో ఒక అచీవ్మెంట్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయినావు, బట్ హ్యాపీగా స్ట్రగుల్ అనేందుకు సక్సెస్ అయిపోయావు. మరో పక్క యోగా సెంటర్, ఐ థింక్ ఐ డిడ్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డు విత్ ఆల్ మై హార్ట్, ఓకే, అండ్ విత్ ఆల్ ది ఎఫర్ట్ దట్ ఐ కుడ్ హావ్ పుట్ ఇన్, 100% ఇచ్చాను. సో అందుకనే ఐ యామ్ హ్యాపీ. ఎవరైనా డ్రాగ్ చేసే వల్ల వద్దు వద్దు చేయొద్దు అని చేస్తూనే ఉంటారు, బట్ అదే చెప్తున్నాను, ఐ ఈ వాలిడేషన్ పాయింట్స్, ఈ అప్రూవల్ పాయింట్స్ ఇందాక మీరు ఫస్ట్ అడిగినప్పుడే నేను చెప్పాను, ఐ థింక్ ఐ హావ్ క్రాస్ దట్ పాయింట్ వేర్ ఐ హావ్ టు where I seek validation yeah. or where I have to, where I seek approval. I cross that point and that. Nice. And it's an honest conversation that I have with someone, not as an aggressive woman who's been suppressed and all. Yeah. I honest conversation kurchane because I read a lot, I understand. I can almost imagine what the next question is sometimes. Meer successful kabatti మీకు కూడా ఒక ట్యాగ్ వచ్చింది, యూ కెన్ గివ్ సమ్ సజెషన్ టు ఆడియన్స్, ఎవరైనా ఉమెన్ ఉన్నా మెన్స్కైనా మీరు లైఫ్లో ఏమైనా చేయాలనుకున్నా ఏమైనా టిప్స్ చెప్తారా? చూడండి, ఒక ఎవరి లైఫ్ వాళ్ళదండి వాళ్ళ షూ. నేను ఈరోజు ఒక సజెషన్ ఇస్తే చెప్పారులేండి మా ప్లేస్లో ఉంటే తెలుస్తుంది అంతే. సో ఎవ్రీవన్ ఇస్ ఇంటెలిజెంట్ ఇన్ దట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ యాక్సెసిబుల్ ఎవ్రీవేర్. అవును, ఒకప్పుడు లాగా లేదన్నమాట. బట్ having said that, also information is very filtered and given to us. Explore all forms of information from all resources and take an informed decision in life. Anything ante in general fit ga undandi because otherwise on fitness compulsory fitness undali because you have to have some form of workout, some form of ways, some form of ante meer life lo em cheyalanna me fit ga lekapothe emi cheyaleru. Avunu. And the next thing is keep yourself informed from many other sources. So just read a lot, work out a little. నేను నా లైఫ్లో ఇది నేర్చుకున్నాను కాబట్టి మీరు అది నేర్చుకున్నా నేను చెప్పను. జస్ట్ ఫైండ్ యువర్ ఓన్ ఎవరెస్ట్. సో ఫైండ్ యువర్ ఓన్ వాట్ ఇస్ ఇట్ దట్ యూ వాంట్. ఓకే, ఏ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. At the same time, shouldn't hurt others also. So, చూసారు కదండి నీలిమా పూదట్టతో స్పెషల్ ఇంటర్వ్యూ. అండ్ తన లైఫ్లో ఎలా ఎదిగింది, తన లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, కానీ అవన్నీ పక్కన పెట్టి తన గోల్ కోసం ఎంత ఫోకస్ పెట్టింది, తర్వాత ఎంత సక్సెస్ఫుల్ అయింది అనేది మనకు అర్థమైపోయింది. మీరు కూడా ఇంటర్వ్యూ చూశాక నీలిమాకి విషయం చెప్పాలంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి కంగ్రాట్స్ నీల్మా అని. అండ్ నీల్మా గురించి మీరు ఇంకా పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటే నీల్మా ఒక బుక్ రాసింది, ఆ బుక్ అమెజాన్లో ఉంది. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నేను ఆ బుక్ లింక్ పెడతాను. సో ఎవరైనా చదువుకోవాలనుకున్నా దాన్ని పర్చేస్ చేయాలనుకుంటున్నా, సో ఆ లింక్ ద్వారా మీరు ఆ బుక్ కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ మరిన్ని ఇలాంటి స్పెషల్ ఇంటర్వ్యూస్ కోసం కానీ ఏదైనా సరే మాదాన్ టాకీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.